ఇండియాలో ఇండియన్ ప్రీమియర్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ప్రస్తుతం ఐపీఎల్లో ఏకంగా పది టీమ్స్ పాల్గొంటున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ సీజన్ ఎంత ఉత్కంఠ భరితంగా సాగుతుంది అయితే అన్ని ఫ్రాంచైజీలు కూడా గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి అన్న విషయం తెలిసింది అయితే ఐపీఎల్ ఆడటం కారణంగా ఆటగాళ్లకు భారీ మొత్తంలో వేతనం అందుతూ ఉంటుంది ఇక ఎంత మొత్తంలో అయితే ఆటగాళ్ల కోసం వెచ్చించి ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తాయో అంత మొత్తాన్ని ఇక ఆటగాళ్లకు చెల్లించడం చేస్తూ ఉంటాయి ఆయా ఫ్రాంచైజీలు ఇక ఇలాంటి చెల్లింపుల విషయంలో ఆటగాళ్ల నుంచి ఎక్కడ అసంతృప్తి ఉండకుండా జాగ్రత్త పడుతూ ఉంటాయి అన్న విషయం తెలిసింది అయితే ఇక్కడ ఒక ప్లేయర్ కి మాత్రం ఒక జట్టు యాజమాన్యం ఇవ్వాల్సిన మొత్తం ఇంకా ఇవ్వలేదట రెండు వేల పదకొండులో ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇప్పటికీ ఇవ్వలేదు అంటూ ఇటీవలే టీమిండియా మాజీ క్రికెటర్ చేసిన వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి ఇక ఇలాంటి సంచలనమైన వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు టీమిండియా మాజీ ప్లేయర్ శ్రీశాంత్ రెండు వేల పదకొండులో ఐపీఎల్ సీజన్ లోని టోర్నీలో చేరిన కొచ్చి టస్కర్సు కేరళ జట్టు తరపున శ్రీకాంత్ ఆడాడు అయితే ఈ జట్టు కేవలం ఒకే ఒక సీజన్లో మాత్రమే ఐపీఎల్లో భాగమైంది ఆ తర్వాత ఏడాదికే రద్దయిన సంగతి తెలిసిందే అయితే ఈ జట్టు తరపున ఆడిన టీమిండియా మాజీ బౌలర్ శ్రీకాంత్ ఆ ఫ్రాంచైజీ తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇంకా ఇవ్వలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు తనతో పాటు శ్రీలంక ఆటగాళ్లు ముత్తయ్య మురళీధరన్ మహేష్ జయవర్ధనేతో లాంటి వారికి కూడా ఆ జట్టు యాజమాన్యం బాకీ ఉంది అంటూ శ్రీకాంత్ ఆరోపించాడు ఇక మొత్తం కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపాడు దీనిపై బీసీసీఐ జోక్యం చేసుకుని ఏడాదికి పద్దెనిమిది శాతం వడ్డీ చొప్పున పూర్తిగా తిరిగి చెల్లించేలా చొరవ తీసుకోవాలని కోరాడు